వెల్కమ్ టు మ్యాషియా కుకింగ్స్. ఈరోజు మనం మటన్ భెండి కడీ చేద్దామండి. మటన్ భెండి కడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా. మటన్ అండి, మటన్ తీసుకున్నాను, బాగా వాష్ చేసి పెట్టాను. తర్వాత 1 కప్ ఆనియన్, 1 కప్ బెండకాయలండి, కొంచెం ఫ్రై చేసి పెట్టాను. కట్ చేసి పెన్న మీద కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో బెండకాయలు, కొత్తిమీర, రెడ్ చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, చింతపండు రసం, టమోటాలు, గరం మసాలా. చూసారు కదా ఇప్పుడు ఎలా చేయాలంటే చూద్దామండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకోండి. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి చూడండి, తీసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి వాష్ చేసి పెట్టుకున్న మనం మటన్ వేసేద్దాం. మటన్ వేసాం కదా, ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇలా స్మాష్ చేసి వేయండి ఆనియన్స్, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత పసుపు, కొంచెం ఉప్పు అన్నమాట. ఇది బాయిల్ అవ్వడానికి మనం ఉప్పు ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే మనం వాటర్ ఏది యాడ్ చేయట్లేదు. ఇప్పుడు దీన్ని ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్స్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టి బాగా బాయిల్ చేసుకుందాం. చూడండి, ముందుగా మనం ప్యాన్ పెట్టాం కదా, ప్యాన్లో ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసాం కదా, ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం హీట్ అవనిద్దాం. ఆయిల్ వేడైంది కదా, ఆనియన్ కొంచెం, ఆనియన్ గోల్డెన్ కలర్లోకి రావాలి. చూడండి, మన ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాం. తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి మటన్, ఇలా అయిందనమాట. సో దీన్ని వేసేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేద్దామండి. మిక్స్ అయింది కదా, దీంట్లోకి ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, గరం మసాలా అండి, రెడ్ చిల్లీ పౌడర్, మీకు ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం 5 మినిట్స్ బాగా కుక్ అవనవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇప్పుడు దీంట్లోకి ఈ టమోటాలు, తర్వాత ఈ ఫ్రై చేసి పెట్టాం కదండి భెండి, దీన్ని బాగా మిక్స్ చేద్దాం. చూడండి, భెండి టమోటాలు అన్ని వేసి మిక్స్ చేస్తాము. దీన్ని 5 మినిట్స్ ఒక ప్లేట్ ముంచేసి కొంచెం కుక్ అవనిద్దాం. చూడండి, బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం చింతపండు రసం వేద్దాం. మీకు సరిపడేన్ని వాటర్ వేసుకోవచ్చు, ఎందుకంటే పులుసు లాగా చేసుకుంటున్నాం. భెండి కడాయి అంటే పులుసేనండి. సో మీకు వాటర్ ఎక్కువ ఎంత కావాలనుకుంటే అంత మెజర్మెంట్తో వేసుకోవచ్చు. ఇది రోటీలకు కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది, డిఫరెంట్ అనమాట భెండి కడాయి, మటన్ భెండి కడాయి. సో మీరు ఇంట్లో ట్రై చేయండి. 5 మినిట్స్ చింతపండు రసం బాగా పట్టనిద్దాం. 5 మినిట్స్ తర్వాత కొంచెం ఇంకొంచెం వాటర్ వేద్దాం. 5 మినిట్స్ అయింది కదా, కొంచెం వాటర్ వేద్దాం. మీకు సరిపడేంత వాటర్ వేసుకుని పులుసు లాగా చేసుకోండి.
మీకు థిక్గా కావాలనుకుంటే థిక్గా వేసుకోవచ్చు, లేదు పలచగా కావాలనుకుంటే పలచగా చేసుకోవచ్చు. బాగా కుక్ అవనిద్దాం. చూడండి ఇలా పొంగి వచ్చేటప్పుడు మన బెండి కర్రీ రెడీ అయినట్టు అనమాట. చూడండి కంప్లీట్గా కుక్ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇంకా వాటర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు అండి, లేదా మీకు కొంచెం థిక్గా కావాలనుకుంటే గట్టిగా కూడా చేసుకోవచ్చు, ఇది మీ ఆప్షన్. చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చింది కదా, అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, అలాగే పక్కన బెల్ ఉంటుంది అది దాన్ని కూడా యాక్టివేట్ చేయండి, ఎందుకంటే నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. ఇలాంటి ఎన్నో వంటలు మీకు చేసి చూపిస్తానండి. ఓకేనా, ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఓకే అండి, మన భెండి కడిగి రెడీ అయిపోయింది వేడి వేడిగా. ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో సర్వ్ చేసుకుందాం. గార్నిష్ కొంచెం కొత్తిమీర వేసినాం. చూడండి చూసారు కదా ఎంతో సింపుల్ అండి, చాలా ఈజీ చాలా సింపుల్. మీరు ఇంట్లో ట్రై చేయండి, ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఖచ్చితంగా ఇవ్వండి. చాలా సింపుల్ చూడండి, భెండి కడి మటన్ భెండి కడి. చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింది కదా, అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బాయ్.